అండ్ మీకు డాక్టరేట్ కూడా వచ్చిందని విన్నాను. అసలు ఎక్కడ ఎవరు పిలిచారు, ఎవరు సత్కరించారు, ఏంది? అంతా మీడియా తరఫు, మొత్తం మీడియాని గుర్తించింది. ప్రేక్షకులు నన్ను ఆదరించారు, ఆదరించారు. వాళ్ళు చేసే షేర్ షేర్కి నా ఒక నా కష్టం నా ఫలితం నేను ఎంత వేదన కన్నీటి బొట్టు మొత్తం వాళ్ళ షేర్లలోనే ఉంది మొత్తం. అది ఎందుకంటే అది ఎంతెంత రీచ్ అవుతుందో అలా ఒక మనిషి చేతిలో పడిపోయేది. తను చూసి శివ అంటే ఎవరు మనిషి వాళ్ళ శివ ఏందని ఆయన చూసి అది ఏం తెలియని పిల్లవాడు అంటే ఒక తనకి ఏదో అవసరం వచ్చి ఒక పాస్పోర్ట్ చేపించుకునేందుకు వాళ్ళని సంప్రదించింది అనమాట. ఆ పాస్పోర్ట్ చేపించుకునే టైంలో దాని యూనివర్సిటీ వాళ్ళు పరిచయం అయ్యారు బాబు. ఆ పరిచయం అనేది ఈయన వాళ్ళు షేర్ చేయడంతో వాళ్ళు చూసి అరే సొసైటీలో ఇలాంటి మనుషులు ఉన్నారా ఇలా చేస్తారని చెప్పేసి వాళ్ళని పిలిచి అడిగారు ఫస్ట్. అంటే మనుషులు కానీ కొన్ని ఫోన్లోనే మాట్లాడారు అన్న ఇట్లా సంగతి ఇట్లా పలానా మనుషులకి ఫోన్ చేస్తారు దాన్ని ఖచ్చితంగా నువ్వు కలువు అని చెప్పేసి ఆ బాబు చెప్పింది నాకు. చెప్పడంతో ఎవరు ఏందనేది తెలియదు. నంబరే కొత్త నెంబర్ వస్తే బాధ్యత కానీ నా ఫోన్కి ఏ ఫో ఏ నెంబర్ వచ్చినా నేను లేపుతా. ఎందుకంటే ఎవరికి ఆపద ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. ఇది దేనికోసం చేస్తానని నా ఫోన్ ఉన్నది ఎందుకు మాట్లాడుతుంది. నేను ఈడ ఉండి ఏడైనా ఉన్నా అని అబద్ధం చెప్పేటందుకు కాదు. అది నిజం నిజమే కాబట్టి లేకపోతే వాళ్ళు అన్నారు అన్న ఇట్లా నేను బాబు మీకు సత్కారం అదే సన్మానం చేస్తామంటే మీ ఇష్టం సార్ మీరేం చెప్తే నేను పర్వాలేదు అని చెప్పేసి ఒప్పుకున్నా. ఎక్కడ రావాలి ఎక్కడ ఎప్పుడోసారో నేను అడిగినా మేము రావడం కాదు మీరే రావాలి. మీకు ఏం ఖర్చులు ఉన్నా మొత్తం మేమే చూసుకుంటాం. మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, రానుమని మొత్తం మాదంటే సరే సార్ అంటే అది ఎవరు వరంగల్ నుంచి దీంట్లో ఉంది నాకు పేరే పనికి రాదు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు గ్లోబల్ గేమ్ ఉంది అది చెప్పి ఏమని చెప్పింది నాకు అన్నాను. బాబు మీరు రెడీ అయినా అంటే రెడీ సార్ అని చెప్పిన ఇచ్చేది ఇక్కడ కాదు మైసూరు అని చెప్పారు. మైసూరు అంటే నాకు విచిత్రం అనిపించింది. మైసూర్ ఎంతబ్బా అంటే హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ మైసూర్ అనే పేరే లేదు అని కొంచెం విచిత్రంగా ఆలోచిస్తే మైసూర్ ప్యాలెస్ అన్నారు. మైసూర్ ప్యాలెస్ అంటే మళ్ళీ దగ్గర అసలు మైసూర్ ఏడు ఉంది మైసూర్ ప్యాలెస్ ఏడు ఉంది నాకు తెలియదు. చిన్న ఉన్నప్పటి నుంచి బుక్లో కూడా నేను అంత ఆలోచన పెట్టలేదు. సర్లే మైసూర్ బజ్జీలు అమ్మే ఊర్లు కానీ ఉన్నాయేమో పేర్లు అని 700 కిలోమీటర్ చిల్లర ఉందని చెప్పారు వాళ్ళు. బాగానే నేను అప్పుడు మా మేడం దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అమ్మ ఇట్లా సంగతి ఒక మాట చెప్పాలి నీకు అనుకుంటున్నా అంటే ఏం చెప్పు శివ అంటే ఇట్లా ఇట్లా సంగతి అమ్మ ఇట్లా మైసూర్ నుంచి ఫోన్ చేశారు వాళ్ళు వరంగల్ ఉన్నారంట అక్కడ వెళ్ళి రావాలంట. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళాను అనుకో ఇక్కడ ప్రమాదం ఏదైనా జరగవచ్చేమో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. సో అట్లా ప్రమాదం జరగవచ్చు కాబట్టి అది నేను చేసిన తప్ప అయితే వాళ్ళు ఆమెకి వివరించి చెప్పి ఆల్రెడీ మాకు అట్లా ఉంది రూల్ ఉంది కూడా. ఎందుకంటే నేను ఎటువైనా ఫస్ట్ చెప్పాల్సిన ధర్మం ఉంది అక్కడ చెప్పకుండా నాకు నేను బయటకు ఎక్కడ కూడా లేదు. అట్లా చెప్తే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త మరి ఎలా వెళ్తాం ట్రైన్ బుక్ చేసిరా ఫ్లైట్ బుక్ చేసిరా అని అడిగింది. ట్రైన్ ఫ్లైట్ అంటే కాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేదే ఎక్కువ నాకు డాక్టరేట్ అని కూడా నాకు తెలియదు సార్. సన్మానం సత్కారం చేస్తారు అనేది తెలుసు. తర్వాత అడిగిన ఇట్లా మీకు ఒక మంచి ఒక బాగా బిరుదు ఇది అంటే సరే సరే అంటే మా మేడం చెప్పి ఇట్లా మైసూర్ ప్యాలెస్ వేస్తామంటే పోయారు బాబు. ఎలా అంటే తప్పనిసరి నాకు ఒక వెహికల్ వచ్చింది. నేను శవాలు తీస్తున్న శివని నా శవాలు మోసుకుపోతుంది నాకు ఒక వెహికల్ ఉంది అదే స్వర్గ సేవ సంస్థ వాళ్ళు నాకు అది ఇప్పించారు బండిని 6 లక్షల చిల్లర పెట్టి నాకు దాని అమౌంట్ ఓన్ కొత్త వెహికల్ గురించి ఆ కొత్త వెహికల్లోనే దాన్ని మంచి సాఫ్ సఫాయి చేసుకొని మంచిగా కడుక్కొని మా ఫ్యామిలీ మొత్తం మేము ఒక 6-7 మంది కలిసి వెళ్ళి పోవడానికి ఒక నైట్ మొత్తం పట్టింది. టైడ్ అయిపోయినాం ఎక్కడ వెళ్ళాము అక్కడంతా ఇంకా తీసుకొని తీసుకున్నాము. అక్కడ కన్నడ తమిళ అది ఏది అర్థం కాలేదు భాష. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క మనిషికి ముక్కాలు నేను వాళ్ళ భాషను అర్థం కాకపోయినా వాళ్ళ కన్నీటి మనసుని నేను అర్థం చేసుకున్నా. వాళ్ళు చెప్తున్న దానికి ఏంటంటే ఈ రోజులు ఎవరు ఈ పని చేయరు ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోయినంటే కూడా పట్టించుకొని వదిలివి అలాంటిది బాబును కూలిపోయినట్టువి పగిలిపోయిన శవాలు తీస్తున్నావు నీ పిల్లలకు కూడా ఏమైనా అవుతుందని కూడా ఆలోచన చేయకుండా మా సేవ చేస్తున్నావు అని చెప్పేసి ఇది నీకు ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద గొప్ప చదువుకున్న వాళ్ళకు కూడా దొరకదు ఇది అంటే ఆ గెటప్ మొత్తం చూసిన నేను అప్పుడు నల్ల బట్టలు అటోపి అసలు ఇది సినిమాలలో చూస్తాం కాబట్టి
ఇది చదువుకున్న వాళ్ళకే ఇది వచ్చిందని ఒక పెద్ద గొప్ప పేరు. అలాంటిది నాకు వస్తుందని చెప్పి నేను చాలా ఆనందపడ్డాను. వాళ్ళు కూడా సీనియర్ ముసల్ముసల్ వాళ్ళు మొత్తం దాని ఉండేనంటే సోషల్ సర్వీస్ చేసే మనుషులే ఉన్నారు అంత, అంటే సంస్థలు నడిపే పెద్ద మనుషులు రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఉన్నారు అంత. చదువు లేకుండా ఏదో ఒక సృష్టిగా అనాథ పిల్లలు రాదే వాళ్ళని, లేదంటే ఏదైనా అన్నం పెట్టేవాళ్ళని, దాన ధర్మాలు చేసేవాళ్ళని, ఇలాంటి డోనర్స్ ఉన్నారు అంత. వాళ్ళలో దగ్గర ఒక 1,000-1,500 మంది ఉంటారు. ఒక 1,000-1,500 మందిలో నాకు ఒక మనిషిని తెలంగాణ తరపు నుంచి నన్ను ఇవ్వడం నాకు చాలా గొప్ప ఆనందమైంది. అక్కడ అందరు బాధపడుతూ చెప్పిన కూడా నేను ఎంతో ఇష్టంగా చేసిన పనికి మీ ప్రేక్షకులు అందరూ కలిసి నన్ను చెత్తకు తీసుకోవడం చాలా గొప్ప అని నేను ఆశిస్తున్నాను.